మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోధ మండలంలోని ఎంపీపీఎస్ ప్రైమరీ గర్ల్స్ పాఠశాలలో ఎస్ఎంటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాలకు కావలసిన వసతులపై చర్చించారు. మనబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ మీటింగ్ చేయడం జరిగింది. దీనికి అధ్యక్షతన ఎస్ఎం చైర్మన్ గారు మరియు పద్మల ఉపాధ్యాయులు గారు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే అత్యవసర ఎమర్జెన్సీ ఉన్నాయో మీరు పైన రాసుకోవడం జరిగింది. దాంట్లో నిరంతరం విద్యుత్ సరఫరా కలిగిన మరుగుదొడ్లు అవసరం ఉన్నది. ఇక్కడ విద్యుద్దీకరణ అవసరం ఉంది మరియు తాగునీటి సౌకర్యం సరఫరా అవసరం ఉంది. మరి విద్యార్థులకు సిబ్బందికి ఫర్నిచర్స్గా చాలా రోజుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండే కనుక ఈ ఫర్నిచర్ అవసరమే. పాఠశాల మొత్తానికి పెయింటింగ్స్కి అవసరం ఉంది కనుక వాటిని కూడా తీర్మానంలో చేయడం జరిగింది. కంపౌండ్ వాల్ అయితే చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నది. ఈ కంపౌండ్ వాల్ కూడా తీర్మానం చేయడం జరిగింది. పెద్ద పెద్ద మరియు చిన్న మరమ్మతులు మరి వంటగది దాదాపు 9-8 అంశాలను చేయడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి స్కూళ్లకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ వెంటనే ఆలోచన చేసి మన శాసనసభ్యులు గారు ఆలోచన మేరకు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఏస్ కింద ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ పనులకు ఏదైతే ఇంజనీరింగ్తో ఎస్టిమేట్ వేయించి వారం రోజులలో పనులు ప్రారంభించడం జరుగుతుంది సభాముఖంగా తెలియజేయగలుగుతుంది. మన ఊరు మనబడి ప్రోగ్రాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ గారు మరియు అదేవిధంగా పాఠశాల హెడ్మాస్టర్ గారు అదేవిధంగా ఎస్ఎంటీ చైర్మన్ మీటింగ్ని నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాలకు కావాల్సిన సదుపాయాల గురించి ఆలోచించి దానికి కావాల్సిన మరమ్మతులను మరి అదేవిధంగా వంటగదిని మరి పరారీ గోడను అదేవిధంగా నీటి సరఫరాకు కావాల్సిన మరుగుదొడ్లు కావాల్సినవి చేకూర్చాలని అందరి సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గ్రామ సర్పంచ్ గారు విచ్చేసి విజయవంతం చేశారని కోరుతున్నాను. మన ఊరు మన బడి కార్యక్రమం గురించి ఈరోజు 24/2/2022 గురువారం మధ్యాహ్నం జరిగినది. మా సర్పంచ్ గారు మరియు మన చైర్ స్కూల్ చైర్మన్ ఎస్ఎంసీ సభ్యులందరూ కలిసి 9 సవలత్ల మీద తీర్మానం చేయించనైనది. ఒకటి, నిరంతరం నీటి సరఫరా కలిగిన మరుగుదొడ్లు కావాలని. రెండోది, విద్యుద్దీకరణ. మా పాఠశాలలో కరెంట్ లేదు, మేము చాలా బాధపడుతున్నామంటే కరెంట్ కూడా పెట్టిస్తామని మా సర్పంచ్ గారు ఒప్పుకున్నారు. త్రాగునీటి సరఫరా, విద్యార్థులకు సిబ్బందికి ఫర్నిచర్ కావాలని కూడా కోరుకున్నారు అందరూ. మరియు పాఠశాల మొత్తానికి పెయింటింగ్ వేస్తానని అన్నారు. కాంపౌండ్ వాళ్ళు మరియు పెద్ద మరియు చిన్న మరమ్మతులు ఏది ఉన్నా కూడా బడిలా చేయిస్తామని అన్నారు. మాకు వంటగది చిన్నది ఉంది అంటే కూడా పెద్ద వంటగది కట్టిస్తామని అన్నారు. చాలా రోజుల తర్వాత మా బాధలన్నీ పోయి మా పిల్లలందరూ హాయిగా చదువుకుంటారని ఆశిస్తున్నాను.